माजी राष्ट्रपति डॉक्टर अब्दुल कलाम जयंती वेडुकलनु शनिवारं एनएससीआई आध्वर्यंलो गोदावरीकंलो घनंगा निर्वहिंचारु। स्थानिक अट्टगुंटपल्लिलोनी श्रीरामा विद्यानिकेतन पाठशाल विद्यार्थुलतो कलिसि निर्वहिंचिन ई वेडुकलकु माजी शाप चेयरमैन मक्कन सिंग राज ठाकूर मुख्य अतिथिगा हाजरयारु। स्थानिक अब्दुल कलाम विग्रहानिकि पूलमालालु वेसि घनंगा निवाळुलु अर्पिंचारु। अनंतरं राज ठाकूर तो पाटु कार्पोरेशन एरिया कांग्रेस पार्टी अध्यक्षुलु बोंतल राजेश मात्लाडुतू विद्यार्थुलंता अब्दुल कलामनु आदर्शंगा तीसुकोनि जीवितंलो उन्नतुलुगा राणिंचालनि सूचिंचारु। कलाम मेधा संपत्तिनि कीर्ति प्रतिष्ठलनु पलुवुरु विद्यार्थुलु गुर्तु चेसुकुन्नारु। ఈ గొప్ప వ్యక్త నా దగ్గరను మా కలవడానికి వచ్చిండు, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినారు। తర్వాత వారి కలవడానికి భారతదేశంలో ప్రముఖులు కాదు, అంతర్జాతీయ స్థాయిలో అమెరికా ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు కూడా కలవడానికి గర్వంగా వీలన్నటువంటి చరిత్ర మన భారతీయులుగా గొప్పగా చెప్పుకునే వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్ గారు। ఇవాళ దేశంలోనే ఒక సైంటిస్ట్గా आये रावण आईन चुक रोज ना चरत्र कष्ट वीधि दीपाल कदनी सैकिल नड़पी पेपर वैसी सा प्रभुत् स्कूल चली अंत मेधावी अंत स्थाई की रागे एंत आदर्श उठाड़ोसार इकड़ना इपूर चुनाव वार काबी अंदर आदर्श माके का अंदर आना प्रती सारी चुपन का సోదరుడు చెప్పినట్టు యువకులకు ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉండేవాడు। ఏమనేవాడు అబ్దుల్ కలాం, మంచి కలలు గలండి, మీ భవిష్యత్తు కలలు గలండి, మేధావులు కావాలని కలలు గలండి, నాలాగా సైంటిస్ట్ కావాలని కలలు గలండి, ఒక వ్యాపారవేత్త కావాలని కలలు గలండి, ఒక భారతదేశానికి మంచి నాయకుడిగా కావాలని కలలు గలండి। కానీ మంచి కలలు గాని ఆ కలలకే పరిమితం కాకుండా దాన్ని ఆచరణ పెట్టే విధంగా మీ విద్యార్థి దశ నుంచి చక్కగా చదువుకొని దానిలో ఏ విభాగాలు రావాలంటే ఆ విభాగాలు రాణిస్తూ ముందుకు పోవాలి। ఈ దేశం ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలను మించిపోవాలంటే ఈ ఒక మీ ఒక ఆలోచన, మీ పట్టుదల, మీరు కలలు గన్నటువంటి కల నిజంగా అవడానికి ప్రయత్నం చేయాలి। మీ తల్లిదండ్రులు గర్వంగా మిమ్మల్ని కన్నందుకు గర్వపడే విధంగా అదే మాదిరిగా మీ ఇంట్లో కాకుండా మీ వాడలో, మీ ఊర్లో, మీ రాష్ట్రంలో, ఈ దేశం అంతా కూడా గర్వపడే విధంగా మీరందరూ కూడా ఎదగాలని చెప్పినటువంటి ఒక మహానుభావుడు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి మరి ఈ భారతదేశ రాష్ట్రపతికి ఎదిగిందంటే అది కేవలం ఒక మైనారిటీకి మన ప్రెసిడెంట్ ఇచ్చారంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం। అది మరి 11వ రాష్ట్రపతిగా మరి యొక్క ఆయన ఈ దేశానికి ఎన్నో సేవలు అందించాడు। మరి ముఖ్యంగా ఆయన ఒక పెద్ద సైంటిస్ట్, మరి ఏదైతే యుద్ధ విమానాలు గాని ఇంకా దాని గురించి గాని ఏది కూడా కనిపెట్టాలంటే కూడా మరి ఆయన పాత్ర చాలా కీలకం। మరి అటువంటి ఆయన ఆశయాలు కూడా ఎప్పుడూ కూడా విద్యార్థులందరూ కూడా కొనసాగించాలని చెప్పి మంచి మార్గంలో పోవాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం సోదరుడు ఎన్ఎస్ఐ జనసేకర్ విజయ్ చేపట్టినందుకు చాలా సంతోషం। ముఖ్యంగా శ్రీరామ విద్యార్థులందరూ కూడా వాళ్ళ యజమాన్యం కూడా చాలా కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు కలాం బర్త్డే అబ్దుల్ కలాం ఫుల్ నేమ్ వాజ్ అబుల్ ఫకీర్ జైన్లోదీన్ అబ్దుల్ కలాం హీ వాజ్ బర్త్ ఇన్ అక్టోబర్ 13, 1913 ఇన్ రాంపూర్ హీ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2002 to 2007। He is a non-political partisan. He is a scientist of India. He always encourages the youth and motivates the youth. He died on July 23, 2015. Thank you for giving this. ఎన్ఎస్సీఐ జిల్లా కార్యదర్శి దాసర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు నజీముద్దీన్, వైసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నజీం, నాయకులు మేకల పోషం రంజిత్, డివిజన్ అధ్యక్షులు షఫీ తదితరులతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు।